ఇప్పుడు నేను ఏ నాన్నగారిని కలవటానికి వచ్చింది గత రోజులుగా వాటర్ ట్వీట్స్ అదంతా మీకు తెలిసిందే. నేను వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే నా ఫీలింగ్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది ప్రజల కోసం లేకపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎన్నో దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటారు. దాంట్లో ఒక్కొక్కసారి కొన్ని సెక్షన్లకి అది కరెక్ట్ కాదు అనిపించవచ్చు, దాంట్లో లాజిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో మాకు తెలియని గవర్నమెంట్ ఏమాలు చేస్తుంది అనే క్లారిటీ మాకు తెలియకపోవటం కానీ మా కోణంలో ఒక్కొక్కసారి కొన్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి దాంట్లో నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మధ్యలో. ఎవరో కూడా ఒక పని కట్టుకుని ఇంకోటి నష్టం చేయాలి లేకపోతే కలిగించాలని అంటారని నేను అంగీకరి వచ్చినాను. సో నేను నా ఆస్పెక్ట్లో నాకున్న 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సినిమా ఇండస్ట్రీ పర్స్పెక్ట్లో ఏం చేస్తారు ఎందుకు చేస్తారు అనేది నేను మ్యాక్సిమమ్ ఈ కాంటెక్స్ట్లో నేను వివరించడానికి ట్రై చేశాను. అలాగే నాన్నగారు కానీ మిగతా ఆఫీసర్లు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పెక్ట్ నాకు కొన్ని చెప్పారు, అందులో నిజంగా నాకు కొన్ని తెలియదు. సో ఈ ఇన్పుట్ తీసుకుని నేను ఆలోచించి నా మా వాళ్ళతో కూడా మాట్లాడి నేను తీసుకునే ఇన్పుట్స్ వాళ్ళ ఆలోచించి కానీ కమిటీకి ఇచ్చి కానీ ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ ప్రకారం డెఫినెట్గా అందరికీ ఎమికబుల్గా ఒక సొల్యూషన్ వస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. మాట్లాడేసాను నేను పైన పడదాం అంతా అయిపోయి మాట్లాడితే యా అంటే ఏం చెప్పేస్తారంటే మినిస్టర్ గారు మీరు చెప్పినట్టు మెయిన్ ఏ అంశాలు మీరు మినిస్టర్ గారు ముందు ఏ అంశాలు అంటే ఇప్పుడు సడన్ ఆస్పెక్ట్ టికెట్ ప్రైసింగ్ అనేది ఇంత సడన్గా ఎక్కడ చేయని విధంగా ఒక్కచోట ఇక్కడే ఏపీలో ఎందుకు చేయాల్సి వచ్చింది, అలా చేసినందు వలన ఇండస్ట్రీ పరంగా అంత నష్టం వస్తుంది, రికవరీ తక్కువైపోతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ క్వాలిటీ మీద పడుతుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ నేను కొంచెం 5-6 చెప్పాను. అంటే మన పక్క రాష్ట్రాల్లో లేకపోతే నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఇదే ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది, అంత డిఫరెన్స్ ఎలా ఎందుకు ఉండడానికి ఛాన్స్ ఉంది, ఇది ఒక విషయం. రెండో విషయం ఇప్పుడు సినిమా టికెట్లు సినిమాకి అయ్యే ఖర్చు మొలాన దెయ్యం టికెట్ రేట్ పెరుగుతుంది దాని మొలాన ప్రజలు సఫర్ అవుతారు అనే వ్యూ పాయింట్ వాళ్ళది, దానికి సంబంధించిన నా వ్యూ పాయింట్స్ నేను చెప్పాను. సో ఇది కేవలం ఈ మీటింగ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అంతేగాని నేను డిమాండ్ చేయటం లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మా తరపు నుంచి నా ఫిల్మ్ మేకర్గా నేను చెప్పాను, గవర్నమెంట్ తరఫుగా వాళ్ళు వ్యూస్ చెప్పారు. కానీ నేను ఇచ్చిన పాయింట్స్ కానీ వాళ్ళు నాకు ఇచ్చిన పాయింట్స్ కానీ ఇద్దరు మేము ఆలోచించి ఎలాగ దానికి ఒక పర్టికులర్ సొల్యూషన్కి రావడానికి బాధ్యత ఐ ఫీల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంది, గవర్నమెంట్కి ఉంది. సో అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ గ్యారంటీగా వస్తుందని నేను నమ్ముతున్నాను. సార్ గతంలో జిఎస్టీ ఎగ్గొడతా ఉన్నారు, ఎక్కువ కలెక్షన్స్ చూపిస్తూ ఉన్నారు, కానీ తక్కువ జిఎస్టీ చూపించేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారు. అది 100% అది క్రిమినల్ ఏజ్, అది క్రిమినల్ యాక్ట్ జిఎస్టీ ఎగ్గొట్టడం అనేది కానీ లేకపోతే రూల్స్ని ఫ్రౌడ్ చేసి అది గవర్నమెంట్కి 100% రైట్స్ ఉన్నాయి దాన్ని ట్యాకిల్ చేయడానికి, బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. సో ఎవరు ఎగ్గొడుతున్నారు ఎంత ఎగ్గొట్టారు అనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, నేను దాని గురించి మాట్లాడడానికి రాదు. ఎందుకంటే నేను ఎగ్జిబ్యూటివ్స్ తరఫు నుంచి రాలేదు, డిస్ట్రిబ్యూటివ్స్ తరఫు నుంచి రాదు. నేను కేవలం క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ద మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూసర్కి టికెట్ అమ్ముకోవడానికి అతని రైట్ని ఇంకోటి తీసుకోవడం కరెక్ట్ కాదు అని ఒక ఆస్పెక్ట్ చర్చించడానికి మాత్రమే నేను వచ్చాను. ఆ మిగతా ఆస్పెక్ట్స్ నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడవచ్చు. సార్ మీరు మొన్న మీరు ట్విట్టర్లో చెప్పారు సబ్సిడైజ్ చేయొచ్చు కదా ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇది కూడా సబ్సిడీ గవర్నమెంటే తీసుకుని దాని రేట్లు తగ్గించుకోవచ్చు కదా, రైస్ చేశారు. దానికి ఉన్న ఒక 5-6 ఆప్షన్స్ నేను అనుకునేది నా మనసు తట్టి నేను డిస్కస్ చేయడం జరిగింది, అది వాళ్ళు నోట్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో
జనరల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే తీర్మ విశేషం. థియేటర్ల మూసివేత మీద ఏమన్నా మీరు చర్చించారా? ఏపీలో ఇటీవల చాలా థియేటర్లు మూతబడినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పాను థియేటర్ల గురించి మాట్లాడడానికి నేను రాను. థియేటర్ల మూసివేత అనేది వాళ్ళు నార్మ్స్ పాటించట్లేదా, ఫైర్ సేఫ్టీ పాటించట్లేదా అని ఆస్పెక్ట్స్ ఐ థింక్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విల్ నో బెటర్. అందుకని నేను అసలు దాని గురించి ఇందాక చెప్పినట్టు ఆ రెండు ఇష్యూసే నేను మాక్సిమం చర్చించాను. సార్ బయట పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది, పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే పవన్ కళ్యాణ్ లేదా కొంతమందిని టార్గెట్ చేస్తూనే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుందని పెద్ద చేసిన ప్రచారం జరుగుతుంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారు కొంచెం పొలిటికల్ ఎఫిలియేషన్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద ఏమంటారని పార్టీస్ మలాన వాటెవర్ ఇట్ ఇస్. కానీ గవర్నమెంట్ తీసుకునేది మనం నెగిటివ్గా తీసుకోవాలంటే మొత్తం అందరు స్టార్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అందరు ప్రొడ్యూసర్స్ని, అందరు డైరెక్టర్స్ని, ఆల్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదే అనుకుంటాయి అప్పుడు కేవలం ఇద్దరిని టార్గెట్ చేయడానికి మొత్తం అందరిని ఎఫెక్ట్ చేయడం అనే డెసిషన్ నాకు తెలిసి ఎవరు తీసుకుంటారు. టోటల్గా మీకు నాన్నగారు ఏమి ఫైనల్ ఇచ్చారు కంక్లూజన్? నాన్నగారు టాక్ వెరీ ఎమికబ్లీ అండ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్లీ అండ్ నాకు ఇన్పుట్ సీరియస్గా విన్నారు. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ అండ్ ఆఫ్టర్ దట్ నేను కేవలం నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. గవర్నమెంట్కి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఆ డెసిషను ఇది ఎంత కరెక్ట్ ఎంత కాదు లేకపోతే ఏదో కొన్ని అంశాలు తీసుకోవాలా తీసుకోవాలా అనేది ఫైనల్ డెసిషన్ కమిటీ డిసైడ్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నా నేను మాత్రం 100% సాటిస్ఫైడ్. నేను ఇక్కడికి వచ్చి నేను వివరించదలుచుకోను, నేను చేశాను అనుకుంటున్నాను. వాళ్ళు డెఫినెట్లీ ఐ డింట్ అదే చెప్తున్నాను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్, కానీ నేను ఆన్సర్ వినటానికి రాదు. నేను అడిగిన క్వశ్చన్ విపులీకరిస్తానికి వచ్చాను. కరెక్టే అదే నేను ఇప్పుడు అదే అంటున్నాను. నేను ఇప్పుడు అదే అంటున్నాను. నేను అడిగింది నేను ఒక లైన్లో పెట్టాను క్వశ్చన్, దానికి వేరియస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను విపులీకరించడం జరిగింది. నా ఐడియా ఏంటనేది కానీ గవర్నమెంట్ అనేది వ్యూ పాయింట్ తీసుకుంటుంది. నేను ఒక్కనే కాదు కదా, నేను ఒక్కనే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు కదా. ఇంకోటి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇన్ 100 అదర్ కన్సిడరేషన్ నేను మళ్ళా ఏమవుతుందని. సో మీరు ఇన్పుట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే విధాలుగా దాన్ని స్టడీ చేసి ఏది కరెక్టు ఏది రాంగ్ ఎంతవరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్. ఇది ఒకే ఒక్క డిస్కషన్ అయిపోదు కదా, నేను క్వశ్చన్ అడిగి వాళ్ళు ఆన్సర్ చెప్పేయడం అనేది జరగదు. బట్ నా ప్రైమరీ క్వశ్చన్ మాత్రం అదే పొడిగేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరు దీంట్లో? అది స్టేక్ హోల్డర్స్ కన్సిడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఏన్షియంట్ ఉందండి. ఇప్పుడు కన్జ్యూమర్ మ్యానుఫ్యాక్చర్ అదేదో సినిమాటర్ ఫ్యాక్ట్లో అది ఉంది అది ఉందని నేను ఇప్పుడే తెలిసింది. ఐ వాంట్ టు స్టడీ దట్ ఏంటది ఎగ్జాక్ట్లీ ఏంటని. స్టేక్ హోల్డర్స్ అని ఏముండదు. స్టేక్ హోల్డర్స్ అనేది ఇప్పుడు సినిమాలు ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, ఒక ప్రైస్ డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు డెమోక్రసీలో ఎనీ పర్సన్, ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి రాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా తరఫు నుంచే వచ్చాను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. గవర్నమెంట్ చేసిన ఒక రెగ్యులేషన్ అని ఎఫెక్ట్ చేస్తుంది అన్న దానికి రిప్రజెంట్ చేస్తే నేను నాకు నేను వచ్చాను. ఇదే వ్యూ మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటుందా అంటే నాకు తెలియదు. అందుకని నేను ఒక్కనే వచ్చాను. బట్ ఒక ఇండస్ట్రీలో ఒక అతనికి చేసింది ఆటోమేటిక్గా అందరికీ అన్వయిస్తుంది కాబట్టి ది హోల్ ఇండస్ట్రీ విల్ హ్యావ్. పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు, చిన్న బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు, ఆ ప్రపోజల్ మీరు పెట్టారా గవర్నమెంట్? పాయింట్ అది కాదు. నేనేమంటున్నానంటే ఎవరైతే సినిమా తీశారో వాళ్ళే నిర్ణయించుకోవాలి రేట్ అని చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అండ్ కన్స్యూమర్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇప్పుడు తెలంగాణలో రేట్ పెంచారు అనుకోండి, కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటి అంత పెద్ద రేట్ పెట్టడం వలన దానికి జనాలు రావట్లేదు. ఏపీ గవర్నమెంట్లో ప్రాబ్లం ఏంటి? తక్కువ రేట్ అయితే ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవుతుంది. రెండు ఆపోజిట్ వ్యూస్ ఆఫ్ సేమ్. నేనేమంటున్నానంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాడు వాడు ఆ రేట్ డిసైడ్ చేసుకోవాలి, 300,00,000 రూపాయలు తీసుకున్నాడు వాడు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెన్సీ ఒక్కటే గవర్నమెంట్కి ముఖ్యం అనేది నా పాయింట్. సార్ ఇంకొక క్వశ్చన్ అంటే దీని సబ్జెక్ట్ కాదు, ఈ మీటింగ్ సంబంధించి కాదు, రాధేశ్యామ్ కానీ ట్రిపుల్ ఆర్ కానీ పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవడానికి కరోనా ఒక కారణం, అయితే ఏపీలో సిచ్యువేషన్ కూడా కారణం, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ పుష్ప సినిమాకి చాలా డిఫరెన్స్ చూసారు. ఇది ఎంత అంటే వేరే చోట్ల తెలంగాణ కలెక్ట్ చేసిన దానికి, నార్త్లో కలెక్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది.
అది ఏ ఫ్యాక్టర్స్ తో తగ్గింది అనేది అందరికీ కన్సర్న్ ఎస్పెషల్లీ మీ 200, 300, 400 కోట్లకి మీకు చాలా మేజర్ ఇది పడుతుంది అప్పుడేంటి ఈ కమిటీలు వేశారు లేకపోతే ఒక జడ్జి అన్నారు ఇది తేలిన తర్వాత చేస్తే మనకి బెటర్ అవుతుంది అనే ఆలోచన మాత్రం డిఫరెంట్ గా మరి సినిమాటిక్టర్ రేట్ల విషయంలో యాక్చువల్గా అయితే చాలా తక్కువ మంది స్పందించారు హీరోస్ కావచ్చు మీరు స్పందించిన తర్వాత దీనికి కొంచెం క్వాంటిటీ పెరిగింది ఈ రోజు మీ మీటింగ్ లో చాలా మంది ఓపెన్ పెట్టుకున్నారు ఏదో టికెట్ పెరగడమా లేకపోతే అదే కంటిన్యూ అవడమా తటస్థంగా ఉండటమా దానికి సంబంధించిన కన్క్లూజన్ ఏంటి ఈ రోజు కంక్లూజన్ లేదన్న కంక్లూజన్ ఏం కాదు చేసేది నేను కేవలం నా వ్యూ పాయింట్ ఆర్గ్యూ చేయడానికి మాత్రమే వచ్చాను కంక్లూజన్ పవర్ నా దగ్గర ఉండదు కదా సో కంక్లూజన్ అనేది ఫైనల్గా గవర్నమెంట్ చేస్తుంది నేను అసలు ఇది బేసిక్ నా ఒకే ఆర్గ్యుమెంట్ నేను అది మార్చింది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ టు ఫిక్స్ ద టికెట్ ప్రైస్ ఒకవేళ అలాంటిది ఉంటే వేరే ఏ ప్రోడక్ట్ మీద అన్నా చేస్తుందని అడుగుతున్నాను సినిమా కాకుండా ఎనీ అదర్ ప్రోడక్ట్ మీద బట్టలు కొంటాడు హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ మీకు ఇడ్లీ 5000 500 ఉండొచ్చు కాకా హోటల్లో 5 రూపాయలు ఉండొచ్చు అప్పుడు రెండు తిని బండరాలే కాబట్టి అది ఎవరికి అందుబాటులో ఉండాలి ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మీరు 5 రూపాయలకి అమ్మాలంటే అది ఎలా పాసిబుల్ సార్ కొన్ని డిస్కౌంట్లు ఇస్తూ ఉంటుంది కదా సార్ సినిమా షూటింగ్కి సంబంధించి ఫ్రీ ఆఫ్ లొకేషన్ ఫ్రీ సబ్సిడీస్ ఫ్రీ ఆఫ్ లొకేషన్ ఇస్తుంది ఇట్లాంటివి రాళ్ళు ఇచ్చినప్పుడు రేట్ ఫిక్స్ చేసే అధికారము గవర్నమెంట్కి లేకుండా ఎందుకు ఉంటుంది ఎలా ఎలా అదే అన్న కాదండి మీరు మీరు తయారు చేసినప్పుడు మీ ఖర్చుతో చేసినప్పుడు మేము సబ్సిడీ ఇస్తున్నాం కదా అదే అదే సబ్సిడీ ఇచ్చినప్పుడు ప్రాబ్లమే ఉంది ఇప్పుడు మీరు కాలేజ్ ఉంది కాలేజ్లో ఫలానా ఇంతమందికి మీరు రిజర్వేషన్ ఇచ్చి తక్కువకి ఇవ్వాలన్నప్పుడు గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది కదా ప్రైవేట్ కాలేజ్ నేను చెప్పేది అప్పుడు అది కానీ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తారో అతన్ని ఫోర్స్ చేసి అతని అతని ప్రోడక్ట్ని తక్కువ రేటుకి అమ్మించడం అనేది మాత్రం ఇది రామాయణం అంతా ఇది ప్రైసింగ్ ఉండకూడదు ఎనీ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో నేను చివరికి చెప్పేది ఒకటే ఇప్పుడు నేను వచ్చింది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా విపులంగా చెప్పడానికి వాళ్ళందరూ చాలా ఐ మీన్ విత్ గాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ది హర్డ్ ఇట్ కానీ ఇందాక చెప్పినట్టు వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ వేరే ర్యాంఫికేషన్స్ లేకపోతే దాన్ని కొంచెం అదర్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాలి కాబట్టి దే విల్ టేక్ దర్ ఓన్ టైమ్ టు కమ్ బ్యాక్ ఈ లోపల వాళ్ళు నాకు చెప్పిన నాకు తెలియని కొని నేను నోట్ చేసుకున్నాను ఐ ఆల్సో వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ ఇగేన్ సార్ ఈ నాని సార్ 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 ఈ నాని కనెక్ట్ అయిందా.